మ్యూజిషియన్ గద్దపాటి రామకృష్ణ ప్రపంచ రికార్డ్ సాధించడంలో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్ నుండి కాశ్మీర్ వరకు కళ్లకు గంతలు కట్టుకుని మోటార్ సైకిల్ మీద ప్రయాణించడం అద్భుతమని జన విజ్ఞాన వేదిక రాష్ట ఉపాధ్యక్షుడు డాక్టర్ వి వేణుగోపాల్ పేర్కొన్నారు. సోమవారం రోజున నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సర్కిల్ నుంచి అయ్యప్ప గుడి మీదుగా మ్యూజిషియన్ జి రామకృష్ణకు స్థానికుల ఆధ్వర్యంలో ఆయన కళ్లకు గంతలు కట్టి తనతో పాటు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రఘు వారికి తోడుగా గంతలు కట్టుకుని బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట ఉపాధ్యక్షుడు డాక్టర్ వి వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి డాక్టర్ కోటేశ్వరరావు వారికి మద్దతుగా నిలబడి అయ్యప్ప గుడి వరకు వారికి సంఘీభావం తెలిపారు. వీరి భారత సందేశ యాత్ర నెల్లూరు నుండి కాశ్మీర్ వరకు దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షిస్తూ సింహపురి మ్యాజిక్ అసోసియేషన్ ఏకే రాయలు శ్రీధర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మ్యూజిషియన్ గద్దపాటి రామకృష్ణ మాట్లాడుతూ మూఢనమ్మకాలు, కరోనా వైరస్ నిర్మూలన, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన చైతన్య పరచడమే కాక ప్రపంచ రికార్డు సాధించడమే తన ఉద్దేశమని తెలిపారు. మా మిత్రుడు తెలంగాణ వాజీ ప్రముఖ మెజీషియన్ అయినటువంటి మిస్టర్ రామకృష్ణ గారు ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి కన్యాకుమారి పోతూ మనం నెల్లూరికి ఇచ్చేయడం జరిగింది. వారిని స్వాగతిస్తూ వారిని ఎంకరేజ్మెంట్గాను మేమందరం ఇక్కడ మా అసోసియేషన్ మరియు జన విజ్ఞాన వేదిక బాధ్యులు అందరం కలిసి వారికి ఆహ్వానం పలుకుతున్నాం, వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. కళ్ళు తెరవండి, కరోనా విషయంలో కళ్ళు తెరవండి. ఇంకా కరోనా రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని పోలేదు. ఇంకా 2 సంవత్సరాల వరకు మనం కనీస జాగ్రత్తలు పాటిస్తే కరోనా వెళ్తుంది. కానీ కరోనా అంటే నవ్వుతున్నారు, కరోనా అంటే కామెడీగా చూస్తున్నారు. దయచేసి ప్రజలరా కళ్ళు తెరవండి, జాగ్రత్తలు పాటించాలి, కాలుష్యాన్ని తగ్గించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మన జనజీవన స్రవంతిలో జీవితం హాయిగా ఉంటుంది. మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేస్తున్నాము. సారు కన్యాకుమారి వరకు వెళ్తాడు, నేను వేదపాడి వరకు వెళ్తాను. ఇది ఈ సందేశం సీఎంలు పీఎంలు గుర్తించాలని మా జన విజ్ఞాన వేదిక తరఫున మరియు మా చార్వాకళాపీఠం తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.